బట్ నీ వరకు వస్తే నేను ఇందాక అడిగిన దానికి ఇంకొక యాన్సిలరీ క్వశ్చన్ తీసుకుంటా. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత లక్కీగా నీకు పలస వచ్చింది. అవును సార్, టు బి వెరీ ఆనెస్ట్, అవును సార్, వెరీ లక్కీ, వెరీ లక్కీ. బట్ లక్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్. అవును సార్, రైట్? అవును సార్. ఇప్పుడు నువ్వు లక్ తర్వాత నువ్వు చేయబోతున్నది ఏంటి? అదే సార్, నరకాసుర లక్క లక్ కాదు సార్, పలాస కూడా లక్ కాదు సార్. పలాస కూడా అది నేను చూస్ చేసుకున్న కథ. పలాస డైరెక్టర్ గారు ఇంత నా దగ్గరికి వచ్చి ఆయన షార్ట్ ఫిల్మ్ చూశారు సార్. ఫస్ట్ రఘుగుంజే గారు పరిచయం చేశారు. రఘుగుంజే గారు ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. దాని తర్వాత ఆయన ఇట్లా బాగున్నారు అని చెప్పిన తర్వాత ఆయన ఒక కథ చెప్పారు, అది బ్యాంక్ రాబరీ మీద కదా. ఇట్లాంటి కథ కాదు, ఇంకేమన్నా కథలు ఉన్నాయా అనే ఆలోచనలో మా ఫాదర్ బాగా ఇన్వాల్వ్ అవుతారు సార్. పలాస మనమే ఫస్ట్ మనం కాదు ప్రొడక్షను, తర్వాత మనమే ప్రొడక్షన్ హ్యాండిల్ చేసాం. మా ఫాదర్కి బాగా అవగాహన కథల మీద కానీ సినిమాల మీద కానీ. సో అట్లా నాయకుడు లాంటి కథ అనే చేద్దాం అని. అట్లూరి అన్నదానికే సినిమా ఇండస్ట్రీతో చాలా పెద్ద సంబంధం ఉంది. అట్లూరి పుండరీకాక్షి గారు, అట్లూరి పూర్ణచంద్రారు, పూర్ణచంద్రారు మీకేమైనా చుట్టం అవుతారా? అసలు ఎవరు లేదు సార్. లక్ష్మీ ప్రొడక్షన్స్ ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్, పాపం పసివాడు, రౌడీ రాణి, బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు ఆయన. అట్లూరి పూర్ణచంద్ర చాల్బాజ్ శ్రీదేవితో హిందీలో, తర్వాత ఇంక అట్లూరి పుండరీకాక్షి గురించి చెప్పనక్కర్లే. ఎన్టీ రామారావుకి రైట్ హ్యాండ్ సోల్ ఆఫ్ ఎన్టీ రామారావు అంటారు. ఆయన లేకుండా రామారావు ఎప్పుడు ఏ సినిమా చేయలే కథలు వింటాం దగ్గర నుంచి. కమాన్, యూఆర్ టెల్లింగ్ అబౌట్ యువర్ ఫాదర్. ఒక నాయకుడు లాంటి సబ్జెక్ట్ చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉంది సార్. నాకన్నా అంటే ఎట్లాంటి సినిమా చేయాలి అన్న అవగాహన ఆయనకు ఉంది సార్ ఇనీషియల్గా. సో ఈ కథ అట్లా పుట్టిన కథ. నా పలాస అనే కథ ఇట్లాంటి సినిమా చెయ్యాలి అనే ఆలోచనలోంచి పుట్టిన కథ. ఓకే, సో అలా జరిగింది. లక్కీగా అయితే రాలేదు పలాస. అంటే నేను లక్కని ఎందుకన్నానంటే, మీరు ఇప్పుడు బ్యాంక్ రాబరీ కథ ఏదో చెప్తే వద్దన్నావు. ఓకే, అవును. నువ్వు యాక్సెప్ట్ చేసే కథ లేకపోతే ఇదైతే బాగుంటుందని అనిపించిన కథ దొరికిందిగా, అది లక్. యా, అంటే ఈ జోనర్లో చేద్దాము, పర్టికులర్గా నాయకుడు లాంటి సినిమా చేద్దాము అన్న ఆలోచన నుంచి పుట్టిన కథ పలాస. ఓహో, ఆలోచన నుంచి, ఆలోచన నుంచి పుట్టిన కథ సార్. ఇప్పుడు సార్ కథలో అదేదో ఇంటర్వ్యూలో తేజ గారు చెప్పినట్టు అన్ని 10 కథలే ఉంటాయి. 10 కూడా లేవమ్మా. మ్యాక్సిమం ఆ కథల్లోంచే మనం హౌ వి ప్రజెంట్, హౌ వి డెలివర్ క్యారెక్టర్స్తో ద్వారా, స్క్రీన్ ప్లేతో ద్వారా, లొకేషన్స్ ద్వారా ఎట్లా కొత్తగా చూపిస్తాం అనేదే కదా సార్. అంతే. సో ఆ దీంట్లో ఆ సినిమా స్లాట్లో పాడటం అనేది జరిగింది. ఓకే, అదే. సో లక్ కాదు, లక్ కాదు సార్. మరి నరకాసుర, నరకాసుర కూడా లక్ కాదు సార్. అంటే ఈ కథ ఈయన ఒక్కదే చెప్పాడు, ఆ కథ మనకు డైరెక్ట్గా నచ్చింది. అంటే నరకాసుర ఎందుకు వచ్చింది సార్? పలాస చేశాను కాబట్టి పలాసుర వచ్చింది కాబట్టి. అది అంటే నీ దమ్ము మీద నమ్మకంతో వచ్చింది నరకాసుర? అంటే దమ్మున్న హీరోనని నమ్ముతున్నావు? 100% సార్, 100%. ఓ, రాసుకు చాలా హ్యాట్స్ ఆఫ్. నీకు మూడో సినిమాకే లండన్ బాబులు, పలాస, నరకాసుర, మూడో సినిమా. అవును, అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదో కాదు సార్. ఐఎమ్ కాన్ నేను ఏం చేయగలుగుతానో నాకు తెలుసు. ఇంకా నయ్య, నువ్వు బాగానే మాట్లాడుతున్నావు లే, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని. కానీ ఇంకా ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్త హీరోలు వచ్చిన వాళ్ళు. అంటే పలాసలో నిజంగా నేను చాలా కష్టపడ్డాను సార్. నిజంగా అవన్నీ చేసాము 40 రోజుల పాటు అక్కడికి. పలాస వెళ్ళిపోయి అక్కడే ఉండి చేసాము. అంటే అవుట్డోర్ వెళ్తే ఎవరికైనా కష్టం ఉంటుంది సార్. మాకేమి క్యారవాన్ లేదు, నేను క్యారవాన్ తీసుకోవాలి. ఈవెన్ నరకాసురాలో కూడా నాకు క్యారవాన్ లేదు సార్. వద్దని చెప్పాము, క్యారవాన్ లేదు. అదేంటి, హీరోయిజం పడిపోద్ది కదా క్యారవాన్ లేకపోతే. అదేదో ఆ నలుగురు కోసం ఎందుకు సార్? అంటే అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు సార్, అవసరం లేనప్పుడు అవసరం లేదు సార్. అంటే ఇప్పుడు అది హీరోయిజంకి ఒక సింబాలిక్ ఇదైపోయింది, సింబల్ అయిపోయింది. అంటే నేను ఆ కేటగిరీలోకి సంబంధించిన హీరోని కాదు.